చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో వైసీపీ నాయకుడు జాఫర్ తనను అవమానాలకు గురి చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ షర్మిల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు ఎస్కేఎస్ జాఫర్ 19 న్యూస్తో మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ షర్మిలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ పార్టీ తరపున ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయంగా బురద జల్లుతున్నారని జాఫర్ ఆరోపించారు. కరోనా సమయంలో కూడా పేదలకు బియ్యం, కూరగాయల పంపిణీ చేశానని, తన వార్డులో ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఒక సంవత్సరం అవుతుంది, ఆ సంవత్సరం రాలేకపోయినా సార్, సార్ నా వ్యాపారం నేను చేసుకుని నేను ఉండిపోయి ఉంటే ఈ మనిషి ఆ గ్యాప్లో ఏమలా చేసినాడంటే వార్డులో ఎవరు ఇల్లు కట్టుకుంటే కూడా ఇప్పుడు సార్ అందరు కష్టాలు సుఖాలు వచ్చేది సహజమే సార్. ఇప్పుడు నాకు ఇల్లు జాగా ఇచ్చింటారు, నా ఇంట్లో పెళ్ళు లేకపోతే ఇంట్లో బాధ లేదు, పరిస్థితులు సరలేదు, లేకపోతే చచ్చిపోయి ఉంటారు, ఇట్లా కష్టాలు సుఖాలకి ఇల్లు ఎవరిని అనుకుంటే ఈ మనిషి పోయి ఆపేది, ఈ ఇల్లు నువ్వు ఎందుకు అమ్ముతా ఉండవు అనేది, నేను కొనుక్కుంటాననేది, వాళ్ళకి 50 వేలు 20 వేలు ఇచ్చేసి ఇల్లు కొనుక్కునేది, ఆ ఇల్లు 1 లక్ష రూపాయలతో అమ్మేది, ఇట్లా వ్యాపారం స్టార్ట్ చేసినాడు సార్. ఆయన స్టార్ట్ చేసి చాలా డబ్బులు సంపాదించి దుబాయ్ కూడా పోయించినాడు ఆయన వాళ్ళ ఫ్యామిలీతో. దాని తర్వాత ఇట్లా బాగా ఆయన వార్డుల్లో పట్టుకునే ఇంటి జాగాలు కట్టుకునే ఇంటి జాగాలకి మనకి ఇంత వస్తూ ఉండదు అనే ఉద్దేశంతో యాడ ఖాళీ స్థలాలు ఉంటే కూడా కొంతమంది ముందు పాత విఆర్ఓకి పాత ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆర్ఐలో వీళ్ళందరూ ఏం రాజారు, వీళ్ళకి చేతులు వేసుకొని ఈ స్టాంపులు మీ దగ్గర ఇంత నేను అందరు పట్టాలు కూడా చూపిస్తాను, మీకు కూడా చూపిస్తాను ఆ పట్ట, ఆ పట్టాలంతా రెడీ చేసి 40 వేలకి 50 వేలకి 60 వేలకి 1 లక్ష రూపాయలు కూడా అమ్మింది రోజులు ఉన్నాయి సార్. ఆయన ఎమ్మెల్యే గారు ఇప్పుడు డోట్ మన పీజీసీలో మీటింగ్ పెట్టారు, అందరు నాయకులు కార్యకర్తలు అందరి మీద వాటిలోపై ప్రజల దగ్గర ఏం సమస్యలు ఉన్నాయి, ఏం పెద్ద సమస్యలు ఉంటాయి నా దృష్టికి తేండి, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మీరే వాలంటీర్ల ద్వారా సచివాలయం అధికారుల ద్వారా వాళ్ళకి మొత్తం మీరు న్యాయం చేయాలా, వాళ్ళు సర్వే చేయాలా, అలాంటి సర్వీస్ చేసే వాళ్ళు వాటిలోపై మీరు ప్రజల కష్ట సుఖాలు చూసుకొని మీరు అంతా వాళ్ళు తీర్చాలా. 2 నెలల్లో నేను కూడా డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఏ సమస్యలు ఉండకూడదు అని ఆయన చెప్పినారు సార్. మాకే మేము కూడా ఒక సైనికులుగా అందరూ కలుసుకొని ఆయన కూడా ఉన్నాడు సార్ మీటింగ్లో, మున్న అనే అతను కూడా ఉన్నాడు, ఆయన కూడా వచ్చి కలుసుకొని కష్టాల సుఖంలో తిరిగింటే ఎవరు వద్దంటారు సార్, నేనే నాయకుడు ఉండాలనే ఉద్దేశం నాదైతే కాదు, అందరూ ఉండమని ఇంతమంది మేము తిరుగుతూనే ఉన్నామాట. ఈయన వార్డులో వస్తే ఇప్పుడు ఇంక్వైరీ చేయమంటాం సార్, నాకు ఇంటి జాగా శాంక్షన్ అవుతుంది ఈయనకి, ఈయనకి ముందు నాకు ఇంటి జాగా రాలేదేమో అనే ఉద్దేశం నేను ప్రిన్సిపల్ పీవీలకంతా అప్లై చేస్తాను సార్, చాలామంది వీళ్ళ రాదేమో అనే ఉద్దేశంతో ఈయన ఏం రా చేశాడంటే ఒక 30 వేలు 40 వేలు 50 వేలు 1 లక్ష రూపాయలు అలా నేను జాగా పట్టుకున్నా ఇల్లు కట్టుకున్నా అంటే వీళ్ళు పోయి డిమాండ్ చేసి పట్టాలు చేస్తానని 1 లక్ష రూపాయలు 70 వేలు 40 వేలు 50 వేలు ఇట్లా చాలా దాదాపు 2 కోట్ల దాకా వసూలు చేసినాడు. జనాలు అంతా నాకు చెప్పినారు సార్ వార్డులో డోర్ టు డోర్ తిరిగేప్పుడు, అమ్మ మీరంతా కొంచెం ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు, నామినేషన్ బిజీలో ఉన్నారు, మీరంతా ఉండండి, ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుని పోదామని చెప్పినాను సార్ నేను జనాలకి. ఆయన జన నిన్న కూడా ఒక తెల్లారి ఒక ఆయన వచ్చి హ్యాండీక్రాఫ్ట్ సార్ బజార్లో ఉన్నాడు, వాళ్ళ ఆయన ఆవుల వ్యాపారం చేస్తాడు, ఆయన వచ్చి అబ్బా నా జాగా పలానా హోటల్ పెట్టుకున్నాడు గోవిందా అనేసి అతనికి అమ్మేసినాడు, ఈ పొద్దు నేను హ్యాండిక్యాప్ పిల్లోడు నేను నా కొడుకు పిలుచుకొని పోయి నా జాగా కొన్ని కారణాల వల్ల మనకి ఆసుపత్రిలో చూపించుకుని ఉండిపోయి ఉంటే ఈ పొద్దు ఖాళీ చేయమంటే ఆ హోటల్ వాడు నేను ఖాళీ చేయను నా స్థలం అంటా అన్నాడు. ఇట్లా చాలా పట్టాలు కాదు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలంతా ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి, ఆ జాగాలంతా టార్గెట్ చేయాలా, ఈయన అమ్మేలా జాగాలు పట్టే ఇప్పుడు ఏదంటే మంచి పద్ధతి దేవుడు ఆ జాగాలు ఎవరు పట్టుకుంటారు వాళ్ళకి నిజంగానే అదే ఇంటికి లోను పట్ట అధికారికంగా చాలామంది కట్టుకోలేరు, క్యాన్సిల్ చేసి వాళ్ళకి మళ్ళీ కొత్త పట్టాలు ఇచ్చి లోన్ కూడా ఇస్తాం సార్ కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రజలు చెప్పేది ఏంటంటే అప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము ఏమో చేసి మనం పట్టాలు వాళ్ళు ఇస్తారు కదా, ఇప్పుడు ప్రభుత్వమే మనకి జాగాలు ఇస్తున్నారు లోన్ ఇస్తున్నారు ఆ డబ్బులు ఎట్లా అన్నారు. మీరంతా బాధ్యతలు ఎంతమంది ఉన్నారు అందరూ మీరు రాండి ఎమ్మెల్యే దగ్గర పోదామని నేను చెప్తాను సార్. ఇది చెప్తాను నిన్న జరిగిన వెంటనే నేను అగరబత్తి కాలం మా ఇంటి పక్కన ఆయన కూడా ఉండేది, ఆయన వచ్చి వీధిలో చాలామందికి పిలిచినాడు సార్. ఆయన